గామా గెలాక్సీ రుక్మిణి వంట ఇంటికి స్వాగతం సొరకాయను అనపకాయ అనిగెప్పు అని కూడా పిలుస్తారు పోషక విలువలు పుష్కలంగా ఉండే ఈ సొరకాయను రకరకాలుగా వండుతారు రుచిలో దేనికదే సాటి సొరకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం లేత సొరకాయ చెక్కు తీయాలి ఈ చెక్కులో కూడా పీచు పదార్థం బాగా ఉంటుంది సొరకాయ పొట్టు పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది సొరకాయను ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసి ఉంచాలి ఫ్రయింగ్ ప్యాన్లో తగినంత నూనె వేయాలి కరివేపాకు మినపప్పు జీలకర్ర వెల్లుల్లి ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేయాలి అవి వేగిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు వేయాలి పసుపు వేయాలి ఒక స్పూను కారం వేస్తున్నాను సొరకాయ ముక్కలు వేయాలి కడిగి ఉంచిన పెసరపప్పు కప్పు వేయాలి తగినంత ఉప్పు వేయాలి ఉప్పు కారాలు మనం తినే అలవాటును బట్టి వేసుకోవచ్చు మూత పెట్టకుండా బాగా మగ్గనివ్వాలి పది నిమిషాల పాటు అడగంటకుండా చూస్తూ కలుపుతూ వేయించాలి ఇలా ముక్కలు పూర్తిగా ఉడికిపోయి వేగిన తర్వాత కొద్దిగా పచ్చి కొబ్బరి పొడి చల్లాలి కొబ్బరి పొడి అందుబాటులో లేకపోయినా పర్వాలేదు అర స్పూన్ ధనియాల పొడి చల్లాలి కొత్తిమీర చల్లి దించేయాలి ఈ కూర అన్నం చపాతి రొట్టెలలోనికి చాలా బాగుంటుంది ఈ వేపుడు కూర వెరైటీగా ఎంతో టేస్టీగా ఉంటుంది ఇటువంటి ఈజీ టేస్టీ మరియు హెల్తీ వంటల కోసం సబ్స్క్రైబ్ చేయండి రుక్మిణి వంటిల్లు ఛానల్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు పరిచయం చేయండి కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ రాయటం మర్చిపోకండి థ్యాంక్ యూ